ఇప్పుడు మోర్సింగ్ వాద్యధ్వనులతో కూడిన పద్యం. మోర్సింగ్ వాద్యం సహజంగా మ్యం 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 అనే ధ్వనులను మాత్రమే వెలువరిస్తూ ఉంటుంది సహజంగా. ఈ ధ్వనులతో నేను శ్రగ్ధర వృత్తాన్ని రాశాను. ఈ పద్యంలో ఒక్కొక్క పాదానికి నాలుగు ఎత్తులుంటాయి. ఉత్పలమాల, చెంపకమాల లాంటి వృత్తాలకైతే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క యతి ఉంటుంది, కానీ ప్రతి రెండవ పదము కూడా మొదటి అక్షరం యతి ఉంటుంది. దీంట్లో నాలుగు ఎత్తులు ఉంటాయి ప్రతి పాదానికి, మొత్తం 16 ఎత్తులు ఉంటాయి ఈ పద్యానికి. చాలా క్లిష్టమైనది. ఈ మోర్సింగ్ వాద్యధ్వనిని వెలువరించడానికి నేను ఈ శ్రగ్ధరా వృత్తాన్ని ఎన్నుకున్నాను. ఈ పద్యాన్ని తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని చాటేలాగా నేను రచించాను. ఈ పద్యం పిల్లలకి చిన్నప్పుడు మనం చెప్పినట్లయితే వాళ్ళకి కూడా ఈ ధ్వని చాలా ఉత్సాహంగా ఉండి వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. వాళ్ళకి ఈ పద్యం బాగా పాడటం వలన ఇంకా ఇంకా చక్కగా నోరు తిరిగి ఎన్నెన్నో శ్లోకాలు పద్యాలు పాడుకునేటువంటి స్థితి కలుగుతుంది. గమ్యము ధన్యము కామ్యము మాన్యము గణ్యము వంద్యము గణ్యమురా సమ్యగనన్య సుజన్యము బ్రాహ్మ్యము సౌమ్యము వాంగ్మయిస్తన్యమురా స్వామ్యము జ్ఞేయము సంయమి పుణ్యము సాధ్యము పాద్యము వాద్యమురా రమ్యము 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 రమ్యమురా గమ్యము ధన్యము కామ్యము మాన్యము గణ్యము వంద్యము గణ్యమురా సమ్యగనన్య సుజన్యము బ్రామ్యము సౌమ్యము వాంగ్మయిస్తన్యమురా స్వామ్యము జ్ఞేయము సంయమి పుణ్యము సాధ్యము పాద్యము వాద్యమురా రమ్యము 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 రమ్యమురా రమ్యము 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 రమ్యమురా గమ్యము ధన్యము కామ్యము మాన్యము గణ్యము వంద్యము గణ్యమురా సమ్యగనన్య సుజన్యము బ్రామ్యము సౌమ్యము వాంగ్మయిస్తన్యమురా స్వామ్యము జ్ఞేయము సంయమి పుణ్యము సాధ్యము పాద్యము వాద్యమురా సాధ్యము పాద్యము వాద్యమురా సాధ్యము పాద్యము వాద్యమురా రమ్యము 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 రమ్యమురా. మన భాష అంత రమ్యమైనది. గమ్యము ధన్యము కామ్యము మాన్యము అగణ్యము వంద్యము గణ్యమురా. మనం లక్ష్య పెట్టవలసినటువంటిది భాషని, మనం చేరుకోవలసినటువంటి గమ్యం ఏమిటంటే ఈ సుసంపన్నమైన సాహిత్యాన్ని మన తరువాతి తరం వారికి అందించాలి. మన గమ్యం అంటే మన ధ్యేయం అది. మనం మాట్లాడటం, మనం ఆనందించడం మాత్రమే కాదు, అలా చేస్తే మన బ్రతుకు ధన్యం. ఇది మనకున్నటువంటి మడిమాన్యాలు ఏమిటి అంటే మన భాషే మాన్యము, అగణ్యము, లెక్కింప అలవి కానటువంటిది ఈ దీని విలువ. ఇంత గొప్ప ఆస్తి ఇది. వంద్యము మనమందరం కూడా నమస్కరింపదగినటువంటిది. గౌరవించి దీన్ని మనం నిలుపుకుని 10 మందికి దీన్ని ప్రచారం చేసి మన భావితరాలకి అందించవలసినటువంటి బాధ్యత ఉన్నది. సమ్యగ్ అనన్య సుజన్యము,
ఇది ఇతర భాషలన్నిటికంటే కూడా చాలా శ్రేష్టమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణములు కలిగినటువంటిది. బ్రాహ్మ్యము, ఇదే బ్రాహ్మీ శక్తి కలిగినటువంటిది. సౌమ్యము, ఈ భాష యొక్క లక్షణం ఏమిటంటే సౌమ్యత్వాన్ని కలిగించటం, ప్రతివారికి కూడా ప్రశాంతిని కలిగిస్తుంది. వాంగ్మయి స్థన్యముర, సరస్వతీదేవి యొక్క స్థన్యం ఇది. ఈ భాషని మాట్లాడినట్లయితే సరస్వతీదేవి సనుబాలని గ్రోలినటువంటి శిశువు ఎంత మహోన్నతమైనటువంటి భావజాలంతో ఎంత ప్రశాంతంగా దివ్యంగా జీవిస్తాడో, ఈ భాషని గనక చక్కగా నేర్చుకుని మాట్లాడుతూ సాగినట్లయితే ఆ వ్యక్తి కూడా అంతటి శక్తి సంపన్నుడవుతాడు. ఇది సరస్వతీదేవి యొక్క స్థన్యము వంటిది. స్వామ్యము జ్ఞేయము సమ్యము పుణ్యము సాధ్యము ఉపాధ్యము వాద్యముర, ఇది మన పూర్వ మహర్షులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి పెన్నిధి. సమ్యమి పుణ్యము, పూర్వ ఋషీశ్వరులు తపశ్శక్తి సంపన్నులైన మహాకవులందరూ కూడా సుసంపన్నమైన సాహిత్యాన్ని సృష్టి చేసి మనకి ఈ భాషతో అందించారు. కనుక దీన్ని మనం కాపాడుకోవాలి. రమ్యము 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 రమ్యముర, గమ్యము ధన్యము కామ్యము మాన్యమగణ్యము వంద్యము గణ్యముర, సమ్యగణన్య సుజన్యము బ్రాహ్మ్యము సౌమ్యము వాంగ్మయి స్థన్యముర, స్వామ్యము జ్ఞేయము సమ్యమి పుణ్యము సాధ్యముపాద్యము వాద్యముర, సాధ్యముపాద్యము వాద్యముర, రమ్యము 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 రమ్యముర. తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనం పైన ఊరేగుతారు. ఏ వాహనం శ్రేష్టమైనది? కల్పవృక్ష వాహనం ఉంది, హనుమద్వాహనం ఉన్నది, గరుడ వాహనం ఉన్నది, గజవాహనం ఉన్నది, అశ్వవాహనం ఉన్నది, హంసవాహనం ఉన్నది. ఇలా ఈ వాహనాలన్నిటిలో కూడా ఏది శ్రేష్టమైనది, ఏ వాహనానికి ఎక్కువ మంచి గుణాలున్నాయి అని నేను ఆలోచన చేశా. దీంట్లో అశ్వవాహనానికి ఎక్కువ మార్కులు పడ్డాయి. కారణం ఏమిటంటే, శేషవాహనమది శ్రీచిహ్నమే గాని తేరులాగుట ఎట్లో తెలియలేదు. ఆ శేషవాహనానికి పడగ విప్పి ఎండవానల నుండి గొడుగుపట్టి స్వామిని రక్షించేటువంటి లక్షణం ఉన్నది, కానీ దానికి రథనం లాగటం చేత కాదు. ఏనుగు వాహనమెంత ఉన్నతమైన శరవేగమున పోవ సాధ్యపడదు. ఏనుగు వాహనం ఎక్కితే ఆ గజవాహనం చాలా ఉన్నతంగా గంభీరంగా ఉంటుంది, కానీ దానికేమో బాణంలా దూసుకుపోవటం దానివల్ల కాదు. సింహవాహనమది క్షేమంకరమే గాని భీకరాకారమై ప్రియము కాదు. సింహవాహనం ఎక్కి వస్తుంటే స్వామి శత్రువులందరూ భయపడతారు, దానితో పాటు మృదువైనటువంటి మనస్సున్నవాళ్ళు పిల్లలు కూడా భయపడతారు. హంసవాహనమది అతి సుందరమే గాని ప్రబల యుద్ధములందు పనికిరాదు. కానీ ఈ అశ్వం రథములాగును బహుసుందరముగనుండు వేగముగ పోవు సమరాన విక్రమించు మన్నికగు అన్ని గుణములనెన్ని చూడ అశ్వవాహనమే నీకు అద్భుతమురా, అశ్వవాహనమే నీకు అద్భుతమురా అని ఈ అశ్వవాహనం అద్భుతమని మనం తీర్మానించాం. స్వామి కూడా ఆ అశ్వాన్ని అధిరోహించాడు. ఇప్పుడు ఆ గుర్రానికి కూడా స్వామి గొప్పదనాన్ని చాటి చెప్పాలనిపించింది. అయితే తనను స్వామి అధిరోహించినప్పుడు మాట్లాడటం మర్యాదగా ఉండదు, కనుక తను నడుస్తున్నప్పుడు వచ్చే తన డెక్కల చప్పుడు నుంచి ఒక పద్యం వచ్చేలా చేసింది. అది తెలివైన గుర్రం, తెలుగొచ్చిన గుర్రం. మృక్కుడు 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 తిర్మల మూరితికిన్, మృక్కుడు 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 తిర్మల మూరితికిన్, మృక్కగ మిమ్ముల బ్రోవగ నెక్కుచు మూపున గ్రక్కున పొమ్మనునన్, చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పగ స్త్రీలను గూర్పగ శీఘ్రముగాన్, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవ్వరు పిలిచిన ఏగునురా, మృక్కుడు 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 తిర్మల మూరితికిన్, మృక్కగ మిమ్ముల బ్రోవగ నెక్కుచు మూపున గ్రక్కున పొమ్మనునన్, చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పగ స్త్రీలను గూర్పగ శీఘ్రముగాన్, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవ్వరు పిలిచిన ఏగునురా, మృక్కుడు మృక్కుడు మృక్కుడు
మృక్కుడు మృక్కుడు మృక్కుడు తిరుమల మూరితికిన్ మృక్కగ మిమ్ముల బ్రోవగ నెక్కుచు మూపున గ్రక్కున బొమ్మనునన్ చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పగ శ్రీలను ఊర్పగ శీఘ్రముగాన్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవ్వరు పిలిచిన ఏగునురా మృక్కుడు 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 తిరుమల మూరితికిన్ మృక్కుడు తిరుమల మూరితికిన్ మృక్కుడు తిరుమల మూరితికిన్. మీరు ఈ తిరుమల తిరుపతి స్వామికి మొక్కండిరా. మీరు గనక మొక్కినట్లయితే మొక్కగా మిమ్ముల బ్రోవగా మిమ్మల్ని ఆయన కాపాడటం కోసం మూపున గ్రక్కున ఎక్కును ఆయన మొక్కగా మిమ్ముల బ్రోవగా నెక్కుచు మూపున గ్రక్కున పొమ్మను నన్ను పద అక్కడికి ఎడదాం వాడి దగ్గరికి వాడు నన్ను మొక్కుకుంటున్నాడు వాడిని కాపాడాలి అని అంటాడు. అందువల్ల మీరు గనక మొక్కుకున్నట్లయితే ఆయన నా మూపును ఎక్కుతాడు. నేను స్వామిని నేను ఎక్కించుకుని నేను మీ దగ్గరికి వస్తాను. చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పగా మీ యొక్క చిక్కిరి బిక్కిరి చిక్కులన్నీ తీర్పగా స్త్రీలను గోర్పగా మీకు సిరి సంపదలను సమకూర్చగా చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పగా స్త్రీలను గోర్పగా శీఘ్రముగాన్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవరు పిలిచినా ఏగునురా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవరు పిలిచినా సరే వస్తాడురా స్వామి. ఆయన కరుణాసముద్రుడు కనుక మృక్కుడు 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 తిరుమల మూరితి కిందంది. ఇప్పుడు తబలా వాద్యధ్వనుల పద్యం. ధరకిట దిగి గిరికటజని మరకత పతకపు పతిగన మతి నెతి నిడుచున్ తరితగ త్వరితగ తింతగ తిరిగత 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 తిరుపతి ధరికిన్. ధరకిట దిగి గిరికటజని మరకత పతకపు పతిగన మతి నెతి నిడుచున్ తరితగ త్వరితగ తింతగ తిరిగద 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 తిరుపతి ధరికిన్. ధరకిట దిగి గిరికటజని మరకత పతకపు పతికన మతి నెతి నిడుచున్ తరితగ త్వరితగ తింతగ తిరిగద 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 తిరుపతి ధరికిన్. ధరకిట దిగి గిరికటజని మరకత పతకపు పతికన మతి నెతి నిడుచున్ తరితగ త్వరితగ తింతగ తిరిగద 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 తిరుపతి ధరికిన్ తిరుపతి ధరికిన్ తిరుపతి ధరికిన్. ఇది ఐరావతం స్వర్గం నుండి తిరుపతికి వచ్చి అంటే సరాసరి తిరుమల మీదే దిగవచ్చు ఆకాశం నుండి, కానీ తన పాదస్పర్శతో ఆ పవిత్ర భూమిని అపవిత్రం చేయకూడదని అది తిరుపతిలో దిగి అక్కడి నుండి ఈ కొండదారిలో భక్తులందరికీ కనిపిస్తూ నడుస్తూ స్వామి దర్శనం చేసుకుందామని వెడుతోంది. అక్కడ పిల్లలందరూ కూడా ఆ తెల్లేనుగును చూశారు. చూసి నమస్కారం చేశారు, అరటిబళ్ళు పెట్టారు, అందరినీ ఆశీర్వదించింది. అవును మీరు ఇంత లావుగా ఉంటారు కదా, వైకుంఠ ద్వారంలో ఎలా పడతారు, మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు, ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆ తెల్లేనుగుని వాళ్ళు వేశారు. ఆ ప్రశ్నలు వేస్తే అది సరే ఈ పిల్లలు వీళ్ళ మాటల్లో అది ఒకటి గమనించింది. ఇక్కడ టీవీ కార్యక్రమాల్లో పిల్లలందరూ కూడా పాటలు పాడతారు, ఈ పాటల్లో తబలా వాద్యం తప్పకుండా ఉంటుంది కనుక తబలా బోల్లాగా తబలా వరసలాగా ఒక పద్యం కనుక చెప్పేస్తే వీళ్ళు తెల్లేనుగు చెప్పిన పద్యం అని తను వెళ్ళిపోయినా కూడా స్వర్గానికి ఎప్పుడూ పాడుకుంటూ ఉంటారని తబలా బోల్లాగా దాని షెడ్యూల్ అంతా కూడా చెప్పింది. అది స్వామివారిని ఎలా దర్శనం చేసుకుంటుందో. ధరకిట దిగి ధరకు ఇట దిగి గిరికటజని ఆ కొండకి ఎలా ఎక్కి ధరకిట దిగి గిరికటజని మరకత పతకపు పతిగన ఆ మరకత పతకములను ధరించినటువంటి ఆ పతి వెంకటపతిని కన చూడగా మతి నతి నిడుచున్ మనస్సులో నమస్కారాలు చేస్తూ తరితగ త్వరితగ తింతగా తరి అంటే ఆ తరి ఆ వేళ ఆ సమయం ఆ దర్శన వేళకి తగినట్టుగా త్వరితగతి ఇంతగా తొందర తొందరగా తిరిగద 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 తిరుపతి ధరికిన్ విడుతూ వస్తూ ఉంటాను విడుతూ వస్తూ ఉంటాను. ధరకిట దిగి గిరికటజని మరకత పతకపు పతిగన మతి నెతి నిడుచున్ తరితగ త్వరితగ తింతగ తిరిగద 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 తిరుపతి ధరికిన్. ఇప్పుడు తబలా వాద్యధ్వనులతో మరో పద్యం. నాదింది నాదంబున్ నాధీందేందేను ధాన నానాకధన నాదై నాదిందిద్దిక నాధన్న ఘనధన రుణ నాధా ఘనదా. నాదింది నాదంబున్ నాధీందేందేను ధాన నాధీందేందేను ధాన నాధీందేందేను ధాన నానాకధన నాదై నాదిందిద్దిక నాధన్న ఘనధన రుణ నాధా ఘనదా.
నాదిందిన్ నాదంబున్ నాదిందేన్ ధేను ధాన నానా కథన నాదిందిన్ నాదంబున్ నాదిందేన్ ధేను ధాన నానా కథన నాదై నాదిం దిద్దిక నాధన్న ఘనధన రుణ నాథ ఘనధ నాదిందిన్ నాదంబున్ నాదిందేన్ ధేను ధాన నానా కథన నాదై నాదిం దిద్దిక నాధన్న ఘనధన రుణ నాథ ఘనధ నాదిందిన్ నాదంబున్ నాదిందిన్ నాదిందిన్ అనే నాదాన్ని వెలువరిస్తుంది ఈ తబలావాద్యం. ఓ వెంకటేశ్వర స్వామి, ప్రతినిత్యము నాద నీరాజనాన్ని స్వీకరించేటువంటి ఓ వెంకటేశ్వర స్వామి, నేను సకల వాద్యముల ధ్వనులను నా పద్యముల నుండి తెలియజేయాలి అని ప్రయత్నం చేస్తున్నా. ఈ సందర్భంగా తబలావాద్యంలో ప్రధానంగా నాదిందిన్ అనే నాదం ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. కనుక ఆ నాదిందిన్ నాదంబున్ నాధీన్తేన్, ధీ అంటే బుద్ధి, నా బుద్ధితో ఈ నాదిందిన్ నాదాన్ని నా పదముల నుండి నా పద్యములు వ్యక్తం చేసేలాగా నన్ను అనుగ్రహించవయ్యా. నాదిందిన్ నాదంబున్ నాధీన్తేన్ ధేను ధాన ధేను ధాన, ధానము అంటే ఇప్పుడు రాజధాని అంటాం, అంటే ధానము స్థానము కలిగినటువంటిది అది. ధేనువు అంటే గోవు, గోవుల యొక్క నివాసమునందు ఉండేటువంటి వాడు గోవిందుడు ఈయన. కనుక ఓ గోవింద, నాదిందిన్ నాదంబున్ నా ధీన్తేన్, నా బుద్ధితో దీన్ని తీసుకురాగా నా పద్యములలో నానాకథన అనేకానేక పురాణములన్నీ కూడా నీ లీలల్లే వర్ణిస్తున్నాయి. అందరి కథనములు వ్యాస వాల్మీకులు మహర్షులు అందరూ కూడా నీ యొక్క కథలనే గానం చేస్తున్నారు, ఎన్నెన్నో విధాలుగా చెబుతున్నారు. అలా ఎన్నెన్నో పురాణ కథల్లో వెలుగొందేటువంటి ఓ వెంకటేశ్వర, నాదిందిన్ నాదంబున్ నాధీన్తేన్ ధేనుధాన నానాకథన నాదైన ఆదిన్ దిద్దిక, ఇటువంటి నాదాన్ని పద్యములలో సృష్టించి వ్యక్తం చెయ్యాలి అని అంటే చాలా సుకృతం కావాలి, ఎంతో నీ అనుగ్రహం కావాలి. దీనికి నా పూర్వ ప్రారంభం అడ్డు రాకూడదు. కనుక నాదైన ఆదిన్ దిద్దిక, నాదైన ఆదిని, నా ఆది నా పూర్వం ఉన్నటువంటి ప్రారంభం దాన్ని సరిచేయి. నాదైన ఆదిన్ దిద్దిక నా దన్న, నా దన్ను అంటే నా అండ, నాకు నువ్వే రక్ష. నా దన్న ఘనధన రుణ నాథ, ఘననాథుడివి నువ్వు, అలాగే ధననాథుడివి, అలాగే రుణనాథుడివి. కనుక నా దన్న ఘనధన రుణ నాథ ఘనదా, నన్ను అనుగ్రహించడానికి నన్ను ఇటువంటి అద్భుతమైన పద్య సృష్టి చేసి నేను పాడుతుంటే చూడటానికి నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించవయ్యా. నాదిందిన్ నాదంబున్ నాధీన్తేన్ ధేను ధాన నానా కథన నాదై నాదిన్ దిద్దిక నాధన్న ఘనధన రుణ నాధ ఘనదా.